తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ఎజెండా ఖరారైంది. రేపు హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాల ఎజెండాగా చర్చలు జరపనున్నారు. 9, 10 షెడ్యూల్లోని సంస్థల ఆస్తులతో పాటు విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల విభజనపై సమాలోచనలు జరపనున్నారు. రేపటిని ఇద్దరు సీఎంల భేటీకి ఆంధ్రప్రదేశ్ నుంచి 3 మంత్రులు హాజరుకానున్నారు. ఏపీ నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరుకానున్నారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ సీఎస్, ఆర్థిక, ఇతర శాఖల కార్యదర్శులు హాజరుకానున్నారు. చర్చకు 10 అంశాలను ఖరారు చేసుకున్నాయి ఇరు ప్రభుత్వాలు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ఎజెండా ఖరారైంది. రేపు హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాల ఎజెండాగా చర్చలు జరపనున్నారు. 9, 10 షెడ్యూల్లోని సంస్థల ఆస్తులతో పాటు విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల విభజనపై సమాలోచనలు జరపనున్నారు. రేపటి ఇద్దరు సీఎంల భేటీకి ఆంధ్రప్రదేశ్ నుంచి 3 మంత్రులు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరుకానున్నారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ సీఎస్, ఆర్థిక, ఇతర శాఖల కార్యదర్శులు హాజరుకానున్నారు. చర్చకు 10 అంశాలను ఖరారు చేసుకున్నాయి ఇరు ప్రభుత్వాలు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రేపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. ప్రధానంగా 10 అంశాలను ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఎజెండాగా ఏంటో అంశాలు శివ, రేపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీలో పాల్గొనున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. వీళ్ళతో పాటు కొంతమంది మంత్రులు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా పాల్గొనబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, అలాగే ఎంఐడి మినిస్టర్ నారాయణ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇంకా తెలంగాణ నుండి చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్కతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా రేపు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అయితే సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ లో ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కూడా కానున్నారు. విభజనకు సంబంధించి ఇప్పటి వరకు కూడా సాలు కాకుండా ఉన్న అంశాలపైన ముఖ్యమంత్రుల భేటీ కావటం ఇదే మొదటిసారి. దీంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మనము షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటు విద్యా సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. దాదాపు ₹24,000 కోట్లు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కానీ ₹7,000 కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్ కు సంబంధించిన విభజన వివాదం కూడా పరిష్కారమైంది. ప్రస్తుతానికి ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్ కు సంబంధించిన నిధుల పంపిణీకి పడిన చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇప్పటి వరకు కూడా విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు కూడా జరిగాయి. షెడ్యూల్ 9 లో ఉన్న మొత్తము 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ గతంలో కూడా షీలాబీడి కమిటీని కూడా వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలు ఏమీ లేవు. కాకపోతే మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో 10వ షెడ్యూల్లో ఉన్న మరో 142 సంస్థల్లో తెలుగు అకాడమీతో పాటు తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై కూడా ఇంకా వివాదాలు ఉన్నాయి. సో ఈ ఓవరాల్ గా కూడా ఈ 10 ఏళ్లలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు, దాంతోపాటు ఈ షీలాబీడి కమిటీతో పాటు కమల్నాథన్ కమిటీ, ఉద్యోగులకు సంబంధించి ఎంప్లాయీలు కూడా ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్, ఇవన్నీ కూడా మొత్తం ఓవరాల్ గా కూడా ఇప్పుడు రేపు చర్చించనున్నారు. అయితే దీనికి ఇప్పటికే కూడా
వినోద్ కుమార్ మాజీ ఎంపీ కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు రాష్ట్ర విభజన చట్ట ప్రకారం 2014లో రాష్ట్రం ఏర్పడింది. రాజ్యాంగంలోని ఈ సెక్షన్ 26 ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఒక వింత డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు స్థానాలు పెంచాలని, డీలిమిటేషన్ చేయాలని నిబంధన ఉన్న కేంద్రం చేయలేదని కూడా ప్రస్తుతం అన్నారు. అయితే ఈ ఉమ్మడి ఆస్తులకు సంబంధించి కూడా పలు రాజ్యాంగం కీలక నిపుణులను కూడా సంప్రదించే ఈ నిర్ణయాలు కూడా తీసుకోవాలని కూడా ఆయన సజెస్ట్ చేశారు. కానీ మొత్తానికి ఈ రోజు అయితే రేపు జరిగే మీటింగ్ మాత్రము చాలా ఒక కీ రోల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా కూడా రెండు రాష్ట్రాల మధ్య సాల్వ్ కాని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతము రేపు ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో కూడా పరిష్కారమయ్యే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. కానీ ప్రస్తుతానికి ఆ సాల్వ్ కాని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ షెడ్యూల్ 9-10 సంస్థల విభజన చిచ్చు మాత్రము గడిచిన 9 ఏళ్లుగా ఇంకా రగులుతూనే ఉంది. ఈ 10 ఏళ్ల కాలంలో దాదాపు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 32 సార్లు రెండు రాష్ట్రాల అధికారులను అనేక సార్లు కూర్చొని చర్చించినా కూడా ఫలితం ఇప్పటి వరకు రాలేదు. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన ఎక్కడ వేసిన గొంగళే అక్కడే అన్న చిందన కూడా ఉంది. అయితే చట్టంలోని షెడ్యూల్ 9 ప్రకారం మొత్తం 91 సంస్థలు, షెడ్యూల్ 10లో 142 సంస్థల విభజన జరగాలి. వీటిలో 90 షెడ్యూల్ 9 సంస్థల విభజనపై కూడా ముందుగా అనుకున్నట్టు షీలాబేడి కమిటీ అధ్యయనం చేసి కొన్ని సిఫార్సులు కూడా చేసింది. సంస్థ కేంద్ర కార్యాలయం ఆధారంగా ఆస్తుల విభజన జరగాలని కూడా ప్రతిపాదించింది. కేంద్ర కార్యాలయం అంటే కూడా స్పష్టమైన నిర్వచనం కూడా ఇచ్చింది. అయితే షీలాబేడి కమిటీ సిఫారసుల్లో 23 సంస్థల విభజనపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. అభ్యంతరం ఉన్న సంస్థలను గత ప్రభుత్వం తెలిపింది. ఇవన్నీ కూడా ఏకాభిప్రాయంతో ఉన్న 68 సంస్థలతో ముందు విభజన ప్రక్రియ ప్రారంభించాలని కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా ఇచ్చింది. తెలంగాణ ఒప్పుకున్న అందుకు గతంలో కూడా ఏపీ ససేమిర కూడా అంది. అయితే ఈ పంచాయతీ నడుస్తుండగానే ఆస్తుల పంపకాల కోసము ఒక మధ్యవర్తిని నియమించాలని కూడా కోరుతూ గతంలో ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఏపీ దాఖలు చేసిన ఈ రిట్ పిటిషన్ పై తెలంగాణ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలు కూడా కౌంటర్ దాఖలు చేశాయి. ఆస్తుల విభజన కోసము ఆర్బిట్రేటర్ అక్కర్లేదని కూడా వాదించాయి. ఇలా ఉంటే 9 షెడ్యూల్ సంస్థలు అసలు యొక్క బేసిక్ గా చెప్పాలంటే కాన్ఫ్లిక్ట్ ఇక్కడే వస్తుంది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించింది. దీని విభజన భారత ప్రభుత్వం ఆమోదం తప్పనిసరి అని కూడా 2014 పునర్విభజన చట్టంలో క్లియర్ గా పేర్కొన్నారు. అయితే రాష్ట్ర విభజన సమయానికి ఎస్ఎఫ్సి పాలక మండలిలో కూడా అత్యధిక మంది సభ్యులు ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్లే ఉన్నారు. కానీ చట్టంలోని 71 ప్రకారము సంస్థలో తెలంగాణకు సమాన ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంటుంది. దాన్ని వేకాతారు చేస్తూ కూడా సమాన ప్రాతినిధ్యం కల్పించకపోగా షీలాబేడి కమిటీ సిఫార్సులకు భిన్నంగా కూడా గతంలో ఆ సంస్థ చరాస్తులు కూడా పంచాలని కార్పొరేషన్ మెంబర్లకు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపారు. సో మొత్తానికి ఇలా పీఠమూడి ఇప్పటి వరకు కూడా సాల్వ్ కాని ఇష్యూస్ అన్ని కూడా రేపు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి కూర్చొని సాల్వ్ చేసే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. శివ, ఇరువైపులా రెండు రాష్ట్రాల నుంచి ఎవరెవరు పాల్గొనబోతున్నారు ముఖ్యమంత్రులతో పాటు? శ్రీచరణ్, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి పి నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, మన దగ్గర తెలంగాణ నుంచి చూసుకుంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్కతో పాటు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా దీంట్లో పాల్గొనబోతున్నారు. ఆయన రెవెన్యూతో పాటు హౌసింగ్ కూడా ఉన్నారు ఆయనే మినిస్టర్ గా. సో ఈ నేపథ్యంలో ఆయన కూడా రేపు ఈ కీలక సమావేశాల్లో ఇద్దరు తెలంగాణ నుంచి ఇద్దరు మంత్రులు, అలాగే ఆంధ్ర నుంచి కూడా ఇద్దరు మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. వీటితో పాటు ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. శివ, ఓకే ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.